కురుక్షేత్ర యుద్ధం. ఈ భూమండలంలోనే జరిగిన అతిపెద్ద యుద్ధంగా కురుక్షేత్రానికి పేరుంది. 18 రోజుల పాటు పాండవులు కౌరవులకు మధ్య సాగిన ఈ భీకర యుద్ధంలో అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కురుక్షేత్ర యుద్ధానికి ముందు యుద్ధ నియమాలు అంటూ కొన్ని రూపొందించిన ఇరు వర్గాలు వాటి కట్టుబడి దాని ప్రకారం యుద్ధం చేసేవారు. అయితే 200,000 మంది యుద్ధంలో పాల్గొన్నప్పుడు వారికి యుద్ధ సామాగ్రితో పాటుగా ప్రధానంగా అందరికీ ఆహారం అందించడం కూడా ఇరు పక్షాలకు కత్తి మీద సాము లాంటిది. మరి ఇంత భారీ సంఖ్యలో ఉన్న వారికి ఆహారాన్ని ఎలా సమకూర్చారు? కురుక్షేత్ర యుద్ధంలో ఆహారానికి కర్ణాటకలో ఉన్న ఉడిపి హోటల్కి ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తిలో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారు ఎవరు అన్న ఆసక్తికరమైన విషయంలోకి వెళితే, మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు, పాండవుల పక్షాన కొందరు, ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్న ఇందులో రాజులు పాల్గొనలేదు. అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతదేశంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపి రాజైన నరేశుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని, మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటు వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాడు. అందరూ యుద్ధం గురించి ఆలోచిస్తున్నారు. మరి 200,000 మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. మీరన్నది నిజమే, మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేశుడిని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేశుడు, జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తోంది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు, అందువల్ల నేను నా సైన్యం ఇరు వర్గాల యుద్ధంలో పాల్గొనం, వారందరికీ భోజనం చేసి పెడతాం అని ఉడిపిరాజు చెప్తాడు. అది విని శ్రీకృష్ణుడు, రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది, 50 లక్షల మందికి భోజనం వండటం అంటే సామాన్యం కాదు, మీ వల్లే సాధ్యమవుతోంది, అందరికీ భోజనాలు తయారు చేయమని చెప్పండి అని చెప్తాడు. 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది. కానీ ఈ సమయంలో పోరాటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముడు యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడవే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్థుడు అంటాడు శ్రీకృష్ణుడు. నరేశుడు తన సైన్యంతో కలిసి అక్కడున్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు. నరేశుడు ఎలా వండేవాడంటే, సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇది ఎలా సాధ్యం? అంతమంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు? అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది ఈరోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలని? ఇలా 18 రోజులు గడిచిపోయాయి. యుద్ధం ముగిసింది, పాండవులు గెలిచారు, పట్టాభిషేకం జరుగుతోంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేశునితో, మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు, కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా, ఎందుకంటే 50 లక్షల మంది సైన్యానికి వంట చేయడం అంటే మాటలు కాదు, అది కూడా ఒక మెతుకు కూడా వృధా కాకుండా. ఇది మహా అద్భుతం, ఇలా ఎలా చేశావు అని అడుగుతాడు. అప్పుడు నరేశుడు నవ్వుతూ, మీరు గెలిచారు కదా, దాని గొప్పతనం ఎవరికిస్తారు అని అడిగాడు. యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడే దీనికి మూలమని, మా విజయం గొప్పతనం మొత్తం శ్రీకృష్ణుడికి చెందుతుందని చెప్తాడు. అప్పుడు నరేశుడు, మీరు గెలవటానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండటానికి కూడా శ్రీకృష్ణుడే కారణం, కాబట్టి ఈ గొప్పతనం అంతా శ్రీకృష్ణుడికే చెందుతుందని చెప్తాడు. ఇది విని సభలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణమవుతాడు అని అడుగుతారు. దీంతో నరేశుడు అసలు రహస్యాన్ని అందరి ముందు చెప్తాడు. శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు తిన్న తరువాత మళ్ళీ పెసరకాయను లెక్క పెట్టేవాడిని. శ్రీకృష్ణుడు ఎన్ని కాయలైతే తింటాడో దానికి 1000 రెట్లు సైన్యం చనిపోతారు. అంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి 1000 రెట్లు అంటే 50,000 మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని, అందువల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని అని చెప్తాడు. ఇది విని ఆ సభలో వారందరూ కృష్ణలీలకు ముగ్ధవుతారు. ఈ కథ మహాభారత కథల్లో ఒక అరుదైన కథ. కర్ణాటకలో ఉడిపి జిల్లాలో కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటారు.